దొంగతనాలు కాకుండా మీ ఏరియాలో అంటే మీ దీని కానీ మీ పక్క కానీ సూసైడ్ చేసుకుంటారు రైల్వే ట్రాక్? అవును సార్. 174లో అన్ని 174 ఉంటాయా, లేదు మర్డర్ కేసులుగా మారే అవకాశం ఉంటాయా సార్? చాలా మర్డర్ కేసెస్ కూడా జరిగాయి కదా. ఈ రీసెంట్గా మేము నేను పామిడి దగ్గర ఒక తల హెడ్ లేని కేసును డిటెక్ట్ చేశాను. ఇది క్లియర్ కట్ మర్డర్. అది మేము రైల్వే వాళ్ళు డీల్ చేసేది రెండే సబ్జెక్ట్స్ ఎక్కువగా. ఒకటి అన్యాచురల్ డెత్ కేసెస్ అండ్ వన్ ఇస్ థెఫ్ట్ కేసెస్. ఈ రెండే హెడ్సే ఎక్కువ మేజర్ రోల్ మాది. థెఫ్ట్ కేసెస్ గురించి మీకు అందరికీ మీకు ఇప్పుడు వివరణ ఇచ్చేస్తాను ఏంది ఎలా ఉంటాయని. 174 కేసెస్లో మీ ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏమంటే, మాకు రైల్వే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వండి. దేనికి? ఆధార్ కార్డు ఏదో యాక్సెస్ ఉంటుంది కదండి, ఫింగర్ ప్రింట్ పెట్టి మాకు ఏదైనా మెషినరీ ఎలా ఉండాలంటే అది ఆయన ఫింగర్ ప్రింట్ పెడితేనే అతని డీటెయిల్స్ వచ్చేటట్టుగా. ఆ మెకానిజం ఇస్తే ఎన్నో శవాలు పాపం ఏమంటారు అన్ఐడెంటిఫైడ్గా గుర్తు తెలియని శవాలుగా ఉండవు సార్, ఖచ్చితంగా ట్రేస్ అవుతాయి. ఆ సిస్టమ్ కనుక వస్తే ఎంతోమందికి పుణ్యం చేసిన వాళ్ళ వేతం, ఆ బాడీని వాళ్ళ ఇంటికి చేర్చడము, లేకపోతే పాపం వాళ్ళు వస్తారనో లేకపోతే ఎక్కడో ఉన్నారులే అని చెప్పి అనుకుంటా ఇలా ల్యాబ్స్ ఉంది ఒకటి. అండ్ 174లో మర్డర్గా జరుగుతాయి. ఎస్ జరుగుతాయి. ఎలా జరుగుతాయి అవి అంటే సార్, ఎక్కడో చంపుతారు, తీసుకొచ్చి ట్రైన్ కింద పడేస్తే ముక్కలు ముక్కలు అయిపోతుంది కాబట్టి దాన్ని ఎవరు కనిపెట్టలేరు అని చెప్పి. కానీ దానికి ఒక సిస్టమ్ ఉంది, దాన్ని ఎలా ట్రేస్ చేయాలో కూడా మేము మాకు తెలుసు. ఆ విధంగా చేశారు ఏమన్నా? చేశాం కదా సార్. ఇప్పుడు ఒక ఒక బాడీ ఉంది, ఆ బాడీకి తల లేదు. తల లేదు అంటే అందరూ ఏమన్నారు, కుక్కలు ఎత్తుకోబోయింటే అన్నారు. సరే కుక్కలు ఎత్తుకోబోయింటాయి, సరే బాడీని పైకి ఎత్తు, రాళ్ళని పక్కకి జరుపు, బ్లడ్ ఎక్కడ ఉందా, బ్లడ్ కారాలి కదా. ఇప్పుడు తల నరికింటే తల అక్కడే కట్ అయింటే ట్రైన్ ద్వారా కట్ అయిన వెంటనే బ్లడ్ అంతా ఎక్కడైతే బొక్క పడిందో అక్కడ నుంచి ఫ్లో అవుతుంది బయటికి. అది ఒకవేళ ట్రాక్ మీద వెళ్ళి ట్రైన్ బట్టి బట్టలను చింకిపోయి పోతాయి కదా? పోతాయి. అలా కాకుండా నీట్గా ఉంది బాడీ, ప్లస్ బ్లడ్ లేదు కింద, అంటే ఇది ఎక్కడో చంపి ఇక్కడ తీసుకొచ్చారు. ఇలాంటి కొన్ని రీజన్స్ ఉన్నాయి సార్ మనకి దాని ద్వారా. సార్ ఇది కాకుండా కొంతమంది నైట్ టైము మీరు చెప్తున్న డోర్ల దగ్గర కూర్చుంటారు చల్లగాలి కోసం. అవును సార్. అవును సార్. వెనక నుంచి అవడం డోర్ వేయచ్చు, లేదా గాలికైనా పడిపోవచ్చు. అవును. అటువంటి బాడీలు మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? మోస్ట్లీ వాళ్ళ దగ్గర ఏదైనా సెల్ ఫోన్ ఉన్నా, లేకపోతే ఆధార్ కార్డ్స్, లేకపోతే ఏదైనా పర్సులు ఉంటాయి సార్ వాళ్ళు. ఆ పేపర్ మీద ఫోన్ నెంబర్ రాసుకుంటారు చాలామంది. నాకు తెలిసి చాలామంది వలసలు వచ్చేవాళ్ళు పాపం చాలామంది అలా చనిపోతుంటారు, పడుకుంటారు గాలి కోసం ఆ తూరికలు అట్లే. మరో ట్రైన్ కూడా బాపు కదులుతూ ఉంటుంది. అవును. ఆ కదలికలో మనిషి నిద్రలు ఉన్నప్పుడు ముందు పడిపోతుంది. అలాంటి బాడీలు చాలా పడిపోయేస్తారు. అలా ఎలా ఐడెంటిఫై చేస్తామంటే డిపెండ్స్ ఆన్ ఆధార్ కార్డు, లేదా వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ ఇక్కడ చిల్లర వరకు పడిపోయి ఉంటాయి, ఆ సిమ్ ఉంటుంది, ఆ సిమ్ తీసుకొని వాళ్ళు కాంటాక్ట్ చేయడం ఇవన్నీ చేస్తాం. సార్ కొన్ని ప్రాంతాల్లో గేట్ దగ్గర కూర్చొని ఫోన్ మాట్లాడుతుంటారు, ఫోన్ చాటింగ్ చేస్తుంటారు. కింద ఉన్న స్టేషన్కి దగ్గరలో రాగానే ఒక గ్యాంగ్ కర్రతో కొట్టి ఫోన్ కింద పడిపోతుంటారు. అవును సార్. ఆ ఫోన్లు తీసుకుని పారిపోతుంటారు. ఆ తరహా నేరాలు ఇక్కడ జరుగుతుంటాయి? ఇక్కడ తక్కువ సార్. అవి ఇక్కడ బ్రిడ్జెస్ కనెక్టివిటీస్ ఏం లేవు. ఖచ్చితంగా అట్లాంటివి ఏం జరగవు సార్. ఫోన్లు పట్టుకుంటే లాక్కొని పోవడం అంత ఇన్సిడెంట్స్ ఏం జరగాల. వాళ్ళు పడుకున్నాక ఫోన్లు తీసుకుపోవడం, వాళ్ళకి తెలియకుండా తీసుకుపోవడం. మీరు కొన్ని విషయాలు మేము ఫోటోలు తీసుకుంటాం అన్నమాట. ప్యాసింజర్లు పొట్ట మీద పెట్టుకుంటాడు ఫోన్. అంటే వాళ్ళకి తెలియదు సార్, నిద్రపోతున్నట్టు కూడా తెలియదు. పాపం వీడియో చూసుకుంటూ అలాగే ఛాతి మీద పెట్టుకుంటారు. ఆ కదలికలు అట్లా ఫోన్ కింద పడిపోతుంది. కింద పడిపోయినప్పుడు ఆ వ్యక్తి, ఇప్పుడు నేనే పోతున్నాను సార్, పోతా ఉన్నాను, ఫోన్ కింద పడింది, నాకు దగ్గర ఫోన్ లేదు, నా దగ్గర కీప్యాడ్ ఫోన్ ఉంది, ఒక ఐఫోన్ పడింది, ఆ ఫోన్ తీసుకుని వెళ్ళిపోతాడు. అవును. ఇక్కడ వాడు దొంగతనం చేసినట్ట దొరికినట్ట దొరికినట్లే కదా. మరి ఇప్పుడు అక్కడ అతను ఏం కంప్లైంట్ ఇస్తాడు? ఎవరో కొట్టారని కంప్లైంట్. నా ఫోన్ ఎవరో దొంగతనం చేశారు సార్ అంటారు. నిర్లక్ష్యం ఎవరిది? ఆయనది, పాసింజర్ది. నిద్ర వస్తుందంటే ఫోన్ జోబులో పెట్టుకోవాలి, కానీ పొట్ట మీద పెట్టుకుంటాము, ఛాతి మీద పెట్టుకుని నిద్రపోతాం రైల్వే ట్రైన్ మీద అంటే ట్రైన్లో హౌ కెన్ ఇట్ పాసిబుల్ సార్? ఎలా చేస్తా చెప్పండి. చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. మేము ఎన్నోసార్లు ఆ సెల్ ఫోన్లో పక్కన పెట్టి నిద్రపోతుంటే లేపి తీసుకోమ్మా దొంగతనాలు అవుతాయంటే మీరెందుకున్నారు అని అంటే ఏం చెప్పలేము సార్ సమాధానం. దానికి ఇంకో ప్రాబ్లం ఉంది సార్ ఇక్కడ మాకు. ఆఫ్టర్ 10 తర్వాత ఏ ప్యాసింజర్ని డిస్టర్బ్ చేయొద్దు అంటారు. ఓకే. దొంగలు తిరిగేదేమో 10 తర్వాతే, ఎవరిని డిస్టర్బ్ చేయాలి మీరు? మరి చూడండి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ఆఫ్టర్ 10 నుంచి 5 మధ్యలో ఏ ప్యాసింజర్స్ని పోలీసు డిస్టర్బ్ చేయకూడదు. బాగానే ఉంది. మరి మేము దొంగని పట్టుకోవాలంటే ఎవరిని డిస్టర్బ్ చేయాల్సిందే కదా. ఒకనొక సందర్భంలో దొంగలు కూడా అడుగుతారేమో మమ్మల్ని, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు మీరు మమ్మల్ని అని. అలాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలి? సో దీస్ ఆర్ ఆల్ సమ్ క్వశ్చన్స్ సార్. ప్రాక్టికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఏం చేయలేము, అంతే నడిపిస్తూ ఉండాలి సార్.
సార్, మరొకసారి ఫైనల్గా చెప్పండి. చెప్పండి. ప్రయాణికులకి సేఫ్గా వెళ్ళాలంటే, ఎస్, అంటే ప్రాణాలు కానీ ప్రాపర్టీ కానీ పోకుండా ఉండండి, మీరేం చెప్తారు? సార్, నేను చెప్పే సలహా ఏమంటే, దయచేసి ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు, సింగిల్గా ప్రయాణం చేసేటప్పుడు ఉంది, గ్రూప్గా ప్రయాణం చేసేటప్పుడు చెప్పాను, సింగిల్గా ప్రయాణం చేసేటప్పుడు మాత్రం దయచేసి టేక్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్. పోలీస్ మీకు ఏమైనా అనుమానం ఉంది, మీ చుట్టూరా ఎవరో అనుమానంగా తిరుగుతున్నాడు, లేదా మీకు ఏదో డౌట్ వస్తూ ఉంది, నెక్స్ట్ స్టేషన్లో ఎవరో ఒక పోలీస్ కనబడతాడు, చూడండి ఇక్కడ ఏదో సమ్ ప్రాబ్లం ఉంది అంటే, మీరు అలర్ట్ చేసిన దానికి వాడు దూరంగానే పోతారు మీకు, ఎందుకంటే అరే పోలీస్ ఆమెతో మాట్లాడింది ఏం పరిస్థితి అని చెప్పి. పోలీస్ ఆర్ హియర్ టు సర్వ్ యూ. మేము రైల్వే స్టేషన్లో రాత్రిలో కూడా తిరిగేది కేవలం మీ సేఫ్టీ కోసమే. మీరు మాతో చెప్పకుండా మీరు లోపలే టెన్షన్ పడుకుంటుంటే మీ వీ కెనాట్ డూ ఎనీథింగ్. మాతో ఫ్రీగా మీరు మాట్లాడాలి, మిమ్మల్ని అడగాలి, సార్ నేను ఇలా వెళ్తున్నాను, దయచేసి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి. రీసెంట్గా ఒక స్పెషల్ ట్రైన్, సమ్మర్ స్పెషల్ ట్రైన్ సార్, అది యశ్వంత్పూర్ టు బిలాస్పూర్. ట్రైన్ అంతా యంగ్స్టర్స్తో ఉంది, లేడీ ప్యాసింజర్లు అక్కడక్కడక్కడక్కడ ఉన్నారు. ఆ లేడీ ప్యాసింజర్ల దగ్గర ముట్టుకుంటే వాళ్ళ దగ్గర ఎంతలేనా 10 తులాలు బంగారం ఉంటుంది. సింగిల్గా పోతున్నారు, ఒక యంగ్ ఒక అమ్మాయి, 25 ఇయర్స్ అమ్మాయి సింగిల్గా పంపిస్తున్నాడు వాళ్ళ పేరెంట్స్. ఆ స్పెషల్ ట్రైన్లో అంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు, వయసు పిల్లలు. వీళ్ళు చూస్తే లేడీస్ పట్టుబడి 10 మంది లేరు, వీళ్ళకేమన్నా అయితే సో ఏం చేయాలో అర్థం కాక ఆ టైంలో ఒక ఎస్ఐని ఇమ్మీడియట్గా రమ్మని చెప్పేసి ఆ ట్రైన్లో ఎక్కించి వాళ్ళందరినీ ఒక చోటే, లేడీస్ అందరికీ ఖాళీగా ఉంది ట్రైన్, ఆ లేడీస్ అందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఆ డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఇద్దరు ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ని 4 లిమిట్స్ దాటేంత వరకు పంపించాను. ఇప్పుడు 4 లిమిట్స్ వరకు పంపిస్తాను సేఫ్టీ, తర్వాత ఏంటి? సో బంగారు క్యారీ చేయాలన్నా లేదా ఒకవేళ తప్పనిసరిగా క్యారీ చేయాల్సి వస్తే దానికి ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలా, బాధ్యత ఎక్కువగా మీరు కేర్ఫుల్ ఉండాలనేది రెండోది. దానికంటే ముఖ్యంగా మీరు కూడా సేఫ్టీ చాలా ముఖ్యం. ఈ రీసెంట్గా జస్ట్ 4 నెలలో పోయిన నెల వాయిల్పాడు దగ్గర ఒక ముస్లింని దొబ్బేసినారు. ఆ ట్రాజెడీ కేసు అది. ముస్లాం అని చైన్ లాగే క్రమంలో, అంటే సేమ్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు సార్, ఇది 1 గంటకి 115 అవర్స్కి బాత్రూమ్ వచ్చిందని లేచింది ఆమె. వాకిల్ దగ్గర ఆల్రెడీ ఒకడు ఉన్నాడు, ఆమె నడుచుకుంటూ వచ్చి యూరినెస్కి పోతూ ఉంటే చైన్ లాగే క్రమంలో ఆమె గట్టిగా పట్టుకుపోయింది వాడిని, ఏ నా చైన్ వదిలేసేయని అట్లే జుట్టు పట్టి గీడ్చి కిందికి లాగేసారు వాడు. ఏం చేయాలి సార్ వాడిని? పట్టుకున్నాం వాడిని సార్, వదిలాం సార్, నేనే మేమే పోయినాం, మా టీమ్ మేడం గారు ఉండి నగేశారు. ఎటు తిరిగి వాడు దొరికాడా? ఎలాగే మీర్జాపూర్ గ్యాంగ్ అదే మొన్న గుత్తిలో చైన్ స్నాచింగ్ చేసి పట్టుకున్నాం కదా, దానిలో వాడు ఎలా దొరికాడండి వాడు? సార్ ఇది చాలా హోంవర్క్ చేశాం, దానికి చాలా హోంవర్క్ చేశాము. అదే ఇందాక చెప్పాను కదా సార్, ఒక కార్ వస్తుంది ఆ ట్రైన్కి, వీళ్ళు కారులో వచ్చారు, యూపీ నుంచి కార్ వేసుకొని 5 మంది వచ్చి ఉలిందకొండలో దొంగతనం చేసిన తర్వాత తిరిగి నేరుగా చిత్తూరుకు పోయినారు. చిత్తూరులో సేమ్ కారులో వదిలేసిన తర్వాత 4 ట్రైన్ ఎక్కుతారు, 5 మందిలో 4 ట్రైన్ ఎక్కేసి వాయిల్పాడు రాగానే దొంగతనం చేసి ఆ ముస్లింను బయటికి తోసిన తర్వాత కారు ఎక్కేసి మళ్ళీ వెళ్ళిపోతారు. ఈ విధంగా దొంగతనాలు చేసుకుంటూ పోతున్నారు. ఆమె పాపం కంప్లీట్గా దెబ్బలు తగిలాయి, దాని మీద రాబరీ కేసు కట్టాము మేము. ధర్మవాడ దొరికాడా? దొరికాడు సార్. ఏం చేశారు? జైలు ఉన్నాడు ఇప్పుడు. సార్ అది మనం ఎమోషనల్గా ఆలోచించాలి. ఇప్పుడు దగ్గర దగ్గర 70 ఇయర్స్ లేడీ ఆమె, 70 ఇయర్స్ లేడీ వాడు అంత వాడు అంత కఠినంగా వాడు వ్యవహరిస్తా అంటే మనం ఇలా ఉంటాం సార్. సార్ సాధారణంగా మీరు ఇంటర్ స్టేట్ కాకుండా అదర్ స్టేట్ గ్యాంగ్స్ అని చూస్తున్నారు కదా, ఈ పర్టికులర్గా సౌత్ ఇండియా వైపే వీళ్ళందరూ ఫోకస్ చేయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తుంటారు? సార్ వాళ్ళ నేను ఇంట్రాగేషన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన ఒకే ఒక మాట రిపీటెడ్గా వింటున్న మాట, రకరకాల అఫెండర్స్ దగ్గర నుంచి వింటున్న మాట ఏమంటే ఒకటే మాట, మీ సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళు ఎక్కువగా గోల్డ్ వేసుకొని తిరుగుతారు, మీ దగ్గర గోల్డ్ ఎక్కువగా ప్రయాణానికి వాడతారు, పెళ్ళికి పోవాలన్నా తీసుకుపోతారు, లేదా మెల్లో మంగళసూత్రం ప్రతీది కూడా బంగారం చైనే. సో మాకి ఆ నార్త్ ఇండియాకి వెళ్ళి మాకు అంత యాక్సెస్ లేదు, ఎవరు కూడా బంగారు ఆభరణాలు వేసుకొని తిరగరు. ఈజీగా మాకు ఒక 2 లాక్స్ 3 లాక్స్ 4 లాక్స్ సంపాదించుకోవాలంటే ఒక చైన్ లాగేస్తే అయిపోయింది అన్న పరిస్థితిలో వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పిన స్టేట్మెంట్లు అది కలిసింది. అదొకటి. రెండోది ఇందాక తమరికి చెప్పాను, బెయిల్ విషయంలో చెప్పాను, బెయిల్ అనేది ఈజీగా తొందరగా వస్తుంది అనే అపోహ ఉందన్నమాట. ఆ రకంగా కూడా చేస్తున్నారు. మెయిన్ బంగారు క్యారీ చేస్తారు సౌత్ ఇండియాలో, ఎక్కువగా యాక్సెస్ ఉంది బాగా అనేది ఒక దృక్పథంతో వస్తున్నారు సార్ వాళ్ళు. సార్ మీరు మీ అన్నయ్యని చూసి డిపార్ట్మెంట్కి వచ్చారు, మీకు చేతనంత వర్క్ చేస్తారు,
నేను చెప్పాలంటే చాలా ఇంటర్వ్యూ చూసా కానీ సార్, రైల్వేలో ఇంత మంచి ఆఫీసర్ నేను బహుశా ఫస్ట్ టైం చూడండి. ప్యాషన్ గా చేయడం సార్. మిమ్మల్ని చూసి కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? పోలీస్ డిపార్ట్మెంట్ అనేది 100% చేయాలి సార్. ఇప్పుడు టాస్క్ లేకుండా రిస్క్ లేకుండా సాఫీగా జరగాలంటే అది లైఫ్ ఎలా అవుతుంది సార్? ఎంజాయ్ ఉండదు. అది అసలు మజా లేదా ఉండాలి. ఇప్పుడు ఒక గ్రాఫ్ చూస్తే హార్ట్ బీట్లోనే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. సింపుల్ థింగ్, అవును. దాంట్లోనే అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు లైఫ్లో అప్ అండ్ డౌన్స్ వస్తాయి, రిస్క్లు వస్తాయి, అవన్నీ వస్తాయి సార్. అన్నిటికీ భయపడి పోతాము అంటే హౌ కెన్ ఇట్, ఎలా లైఫ్ ఇది? సింపుల్గా లైఫ్ సాగాలంటే ఎలా సార్? ఇప్పుడు ఈవెన్ డ్రైవింగ్ చేసేటప్పుడు హైవేలో ఒకటే డ్రైవింగ్ చేస్తే మజా ఉండదు సార్. అవును, కొండల్లో డ్రైవింగ్ చేస్తేనే కర్వ్స్ వస్తాయి, అవి ఎక్కడ స్లో చేసుకోవాలా, ఎక్కడ అప్ చేసుకోవాలా, దిస్ ఆర్ ఆల్ ప్రాక్టికల్ ఇది. సో ఎవరైతే వస్తున్నారో డిపార్ట్మెంట్లోకి, ఇప్పుడున్న పరిస్థితుల్లో దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద నోటిఫికేషన్స్. అదే కనుక వస్తే చాలామంది ఉన్నారు పాపం, వచ్చి చేయాలా, డెడికేటెడ్గా చేయాలి, బట్ దే వాంట్ సమ్ ఆపర్చునిటీస్ అండ్ వాళ్ళు ఉన్నారు సార్, రెడీ ఉన్నారు, దే ఆర్ రెడీ టు కమ్, బట్ వే కావాలి కదా. అదే పరిస్థితి. ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ బెస్ట్ ప్లాట్ఫామ్ అంటారు నగేష్ బాబు. రండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో చేసామని కాకుండా ఒక ఛాలెంజ్ని తీసుకుని ఒక టాస్క్లో వెళ్తే అందులో నా మధ్య అందులో కిక్ వేరే ఉండదు అంటున్నారు వెంకట నగేష్ బాబు గారు. రైల్వే ప్రయాణికులు ముఖ్యంగా మీరు ఎప్పుడు కూడా పోలీసుల మీదే బాధ్యత వేయకుండా మీ వంతు బాధ్యత కూడా చేయండి, తర్వాత ఏం జరిగితే మీ ఉన్నామంటూ మీకు భరోసా ఇస్తున్నారు. ఇది బి వెంకట్ నగేష్ బాబు గారితో ఎక్సలూజ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.